తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఉన్న 7 కాన్స్టిట్యూన్సీస్లో మొత్తం ఓవరాల్ గా మీరు చేయాలనుకుంటున్న డెవలప్మెంట్ ఏంటి, మీకున్న అవగాహన ఏంటి? డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తాం, అది కొద్దిగా పెండింగ్లు ఉన్నాయి, అవి మ్యాక్సిమం ఫాలోఅప్ చేయడం. రైల్వే స్టేషన్స్ వర్క్స్ పెండింగ్లు ఉన్నాయి, అవి ఫాలోఅప్ చేయడం. తిరుపతి స్మార్ట్ సిటీ కింద సెలెక్ట్ అయింది, అది పనులు అయ్యి ఫండ్స్ అయ్యి పెండింగ్లో ఉన్నాయి, వాటిని ఫాలోఅప్ చేయడం. నెక్స్ట్ కాళహస్తి లైన్, నడికుడి కాళహస్తి రైల్వే లైన్ అది పెండింగ్లో ఉన్నాయి, ఇవి చూసుకోవాలి. మన్నవరం ప్రాజెక్టు అది వీలైనంత వరకు అది మనం అది ఏ స్టేజ్లో ఉంది చూసుకొని మ్యాక్సిమం దాన్ని ప్రాసెస్ చేయాలి. నెక్స్ట్ రేణిగుంట టౌన్లో, ఎందుకంటే మా కుటుంబ సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్ అన్న ఆల్రెడీ ఫైల్ ప్రాసెస్ చేసినారు రైల్వే సబ్వే కోసం, రైల్వే లైన్ అట్ట సత్యవేడు కాన్స్టిట్యున్సీలో కొన్ని, సత్యవేడు టు ఊతుకోట వయా దాసరకుపం మీద ఒక రింగ్ రోడ్ ఒకటి ఉంది, అది పెండింగ్లో ఉంది. నెక్స్ట్ సత్యవేడులోనే ఒక కేంద్రీయ విద్యాలయానికి ఫైల్ మూవ్ చేస్తున్నారు, అది పెండింగ్లో ఉంది. నెక్స్ట్ సూళ్లూరుపేట కాన్స్టిట్యున్సీలో కేంద్రీయ విద్యాలయానికి ఫైల్ పెండింగ్, అది కూడా పెండింగ్లో ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉండే పెండింగ్. తిరుపతి నగరానికి సంబంధించి కూడా చాలా పెండింగ్లో ఉన్నాయి ఫ్లైఓవర్ విషయాలు కానీ, అంటే కేంద్రం నుంచి సరైన సపోర్ట్ అందకపోతే పరిస్థితి ఏంటి అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న. ఇప్పుడు ఒకటి, ఎవరు గెలిచినా కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆ డెవలప్మెంట్కి సహకరించాలి. మేము గెలిస్తేనే చేస్తామనేది తప్పు, అంటే మనం మనం లేమా, మన ఈ దేశంలో భాగం కదా, అది తప్పు కదా, అది వాళ్ళ విజ్ఞతకే వదలాలి మనం. కానీ మీరు కేంద్రం మీద పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా. ఖచ్చితంగా ఫైల్ దగ్గరుండి ఫాలోఅప్ చేసుకొని మ్యాక్సిమం నిధులు జగనన్న సారథ్యంలో ఆయన దిశానిర్దేశంలో ఫైట్ చేసి తీసుకొస్తాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.